దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. క్రీస్తు సువార్త అనే ఈ టీవీ కార్యక్రమమును క్రమం తప్పక వీక్షించండి. అలాగనే మీ బంధువులకి, స్నేహితులకి, అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ టీవీ కార్యక్రమాలని పరిచయం చేయండి. ఈ టీవీ కార్యక్రమాలు మీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాలని మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఫోన్ కాల్స్ చేసి చెప్తూ ఉన్నారు దేవుడు మా పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని. మీ సాక్ష్యాలను మేము విని ప్రభు సన్నిధిలో ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు ఇంకనో మీ పట్ల నూతన కార్యాలు జరిగించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని నడిపించి తన గుణమును బట్టి, తన కృపను బట్టి మిమ్మును సకల సమృద్ధిలోనికి తీసుకొచ్చి దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథాలను తెరిచి మత్తయి సువార్త 9:24 చదువుతున్నాను. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. తలలు వంచండి. యేసుప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అని అడగండి. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువా, ఈ సమయంలో నీ బిడ్డలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నారు. ఎందరైతే యేసురాజా నాతో మాట్లాడండి అని అడుగుతున్నారో వారందరితో మీరే సూటిగా, స్పష్టంగా మాట్లాడి ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించమని క్రీస్తునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, డాక్టర్ల నోట నుండి మనం విన్నప్పుడు, మన గుండె కోసం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిగా మన గుండె గుప్పెడంతా ఉంటుంది అని అంటారు. అయితే ప్రియులారా, ఎవరి గుప్పిలి ఎంతగా ఉంటుందో అంతే వారి గుండె ఉంటుంది. ప్రియులారా, ఈ గుప్పెడంత గుండెలో ప్రభువారు ఏం కోరుతున్నారంటే స్థలం కోరుతున్నారు. మనము ప్రభువారికి స్థలమిచ్చేవారంగా ఉండాలి. చాలా వాటిని మన గుండెలో, మన హృదయంలో ఉంచుకోవడానికి వాటిని మనం ఆహ్వానిస్తాం, రమ్మని పిలుస్తాం. శాపాన్ని, పాపాన్ని, లోకాన్ని, ఈ లోకములోని కార్యాలను మన హృదయంలోనికి తీసుకొచ్చి వాటికి స్థలమిస్తూ ఉంటాం. ఒక స్త్రీ ఉందండి, ఆమె ఒక దెయ్యానికి స్థలమిచ్చింది. ఆ దెయ్యం దాంట్లో నివాసం చేస్తూ ఉంది. అలా చాలా కాలం నివాసం చేసిన తర్వాత ఎప్పుడూ ఒకే చోట ఉండాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. అయితే బోర్ అనిపించింది. అలా అనిపించేటప్పటికి బయటికి వెళ్ళిపోదామని దాంట్లో లోపల నుండి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి అలా అలా తిరగడం ప్రారంభించింది. అన్నీ తిరుగుతూ వచ్చింది. తిరుగుతూ వస్తే నీరు లేని చోట ఎక్కడైనా ఉంటుందేమో అని గమనిస్తూ చూస్తూ ఉంది. కానీ నీరు లేని చోట అంటూ దానికి ఎక్కడ కనబడలేదు. అలా కనబడలేనప్పటికీ తిరిగి మరలా ఇది స్వస్థలానికి వచ్చింది. అనగా ఎప్పుడు ఎక్కడ ఉండేదో ఆ స్థలానికి వచ్చింది. ఆ స్థలానికి వచ్చి చూసేటప్పటికీ అది చాలా అమర్చి పెట్టబడి, చాలా శుభ్రంగా, చాలా నీట్గా, అందంగా అలంకరించబడినట్లుగా కనబడింది. అబ్బా చాలా బాగుంది, బయట ఎక్కడ అవకాశం లేదు కానీ ఇది ఎంత బాగుందో అని అనిపించింది. మరలా దాంట్లోనికి ప్రవేశించింది. ఎంతో సంతోషం అనిపించింది. అలా సంతోషం అనిపించిన కొంత సమయానికి ఏమనిపించిందంటే, నేను ఒక్కదాన్నే దీంట్లో ఉండడం ఏంటి, నేను ఒక్కదాన్నే ఉంటే కొంతకాలానికి నాకు బోర్ అనిపిస్తుంది కదా, నేను ఒక్కదాన్ని ఉండడం కాదు, వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకురావాలి అని ఆలోచన చేస్తూ ఉండగా దీన్ని విడిచి వెళ్ళేటప్పుడు దారిలో అనేకమైన పరిచయమైనవి. అలా పరిచయమైన దెయ్యాల దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్, నాకు ఒక మంచి స్థలం కనబడింది, ఆ స్థలంలోనికి మీరు వస్తారా, మీకు కూడా అవకాశం దొరుకుతుంది అని వాటిని పిలిచాయి. పిలిస్తే ఎందుకు రావు, నీరు లేని చోట మాకు కూడా ఎక్కడ కనబడలేదు, మంచి స్థలం ఉందంటున్నావు కదా, వస్తాం అని చెప్పి దాంతో కూడా బయలుదేరి వెళ్ళి నీ ప్రియులారా. ఆ మొదటి స్థితి కన్నా ఆమె కడపటి స్థితి ఎంతో భయంకరంగా ఉంది. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆమె కలిగిన గుప్పెడంత గుండెలో, లేకపోతే ఆమె కలిగిన హృదయంలో దేనికి స్థలం ఎక్కువ అవకాశం దేనికి ఉందంటే దెయ్యానికి ఉంది. దెయ్యానికి, ఒక్క దెయ్యానికే అవకాశం కాదు, ఒక్క దెయ్యానికే స్థలం కాదు ప్రియులారా, దాంట్లో 7 దెయ్యాలైనా పట్టగలిగినంత స్థలం
ఆ హృదయంలో ఉంది. గనుక అవన్నీ వచ్చి ఆ హృదయంలో లేకపోతే ఆ గుండెలో నివాసం చేయడం ప్రారంభించాయి. అయితే నీకు కూడా దేవుడు హృదయాన్ని ఇచ్చాడు అనుకుంటా, నాకు కూడా ఇచ్చాడు, అందరికీ హృదయం అనేది ఉంటుంది. అయితే ఆ హృదయంలో ఏముందంటే, ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఈ లోక సంబంధమైన వాటికి స్థలం ఉంది, లేకపోతే దెయ్యాలకి దురాత్మలకు స్థలం ఉంది. చాలామంది సినిమాలకి ఎక్కువ స్థలం ఇస్తారు, సినిమాలకి ఎక్కువ స్థలం ఇస్తారు, చాలామంది మనుషులకి ఎక్కువ స్థలం ఇస్తూ ఉంటారు హృదయంలో. అయితే ఈరోజు మీకు చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఇంతవరకు వేటికి స్థలం ఇచ్చారు నాకు తెలియదు. అయితే ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఈ రోజున నేను కోరుకునే దేవుని సేవకునిగా ఏంటంటే, మీ హృదయంలో యేసయ్యకు స్థలం కావాలి. ఇక్కడ మనం చదివిన లేఖనంలో నుండి అద్భుతమైన విషయాన్ని తెలుసుకోగలం. ప్రియులారా, ఒక వ్యక్తి పరుగును వెళ్ళాడు యేసయ్య దగ్గరికి, వెళ్ళి నా కుమార్తె చావసిద్ధమై ఉంది, చచ్చిపోద్దేమో తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు ఒక్కగానే ఒక కుమార్తె రెండయ్యా అని పిలిచాడు. పిలవగానే యేసుప్రభు వారు అతని వెంట వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా ప్రియులారా జాగ్రత్తగా వినండి, మధ్యలో ఒక సంఘటన జరిగింది. రక్తస్రావం కలిగిన స్త్రీ అనే ఒక ఆమె ఎదురయ్యింది. ఆమెను బాగు చేయడం, ఆమె సాక్ష్యం అందరిలో చెప్పించడం ఇలా ఆలస్యమైంది. ఇలా ఆలస్యమయ్యేలాగా ఈ ఇతని ఇంటికాడ నుండి ఒక కొబ్బరి వచ్చింది. ఏంటి అంటే, బోధకుని ఇంకా శ్రమ పెట్టద్దు, ఆయన కష్టపెడతావు ఎందుకు, నీ కుమార్తె చచ్చిపోయింది అని అన్నారు. వెంటనే ఆయన అతని వెంట వెళుతూ ఉన్నాడు. అతడైతే గొళ్ళు గొళ్ళు మని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ప్రియులారా, అప్పటికే యేసుప్రభు వారు వెళ్ళేటప్పటికే ఇక చూడండి, అక్కడికి గొళ్ళు చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, ఇలా రకరకాలుగా బంధువులు స్నేహితులు అందరూ వచ్చేసారు. అక్కడ రకరకాలైనవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ కుటుంబస్తులేమో ఆ బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, బిడ్డ చనిపోయిందన్న చాలా బాధ. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి ఇలా అన్నారు, స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని మాట్లాడారు. వెంటనే ప్రియులారా చాలా అపహాస్యం చేశారు. ప్రియులారా, ఈరోజు కూడా యేసయ్యకి మీ హృదయంలో స్థలం ఇవ్వండి, లోకానికి స్థలం ఇవ్వకండి, లోకంలోని కార్యాలకు స్థలం ఇవ్వకండి. మనుషులకి కాదు స్థలం ఇచ్చేది, లేకపోతే సినిమాలకు కాదు, సీరియళ్ళకు కాదు స్థలం ఇచ్చేది, యేసయ్యకి స్థలం ఇవ్వండి అంటే, మీలో చాలామంది కూడా యేసయ్యకి స్థలం ఉందండి, సగం దానికి వాడతాం, సగం దీనికి వాడతాం, సగం ఆయన ఉండాలి, సగం వేరేది ఉండాలి అన్నట్లుగా చాలామంది నా వైపు కాదో కింద చూస్తున్నారు. అయితే పిల్లారా జాగ్రత్తగా వినండి, మీరు దేనికి ఇంతవరకు స్థలం ఇచ్చారో నాకు తెలియదు కానీ యేసయ్యకి స్థలం ఇస్తే అద్భుతం జరుగుతుంది. వెంటనే వాళ్ళు అపహసించినప్పటికీ యేసయ్యకు స్థలమిచ్చారు. ఎలా అంటే, అక్కడున్న జనసమూహములన్నిటినీ పంపివేసిరి అని వ్రాయబడింది తర్వాత మాటలో. చూడండి, అక్కడున్న జనసమూహములను పంపివేసిరి, అక్కడున్న జనసమూహములు అనగా దాంట్లో ఉన్నవి, ఆ స్థలములో ఉన్నవారిని ఏం చేశారంటే పంపివేశారు. అవును కదా, హృదయంలో ఉన్నవి తీసేసుకుంటేనే కదా యేసయ్యకి స్థలం వచ్చేది. హృదయం అనే ద్వారం నద్దు నుండి ఆయన తట్టుచున్నాడు, ఎవడైనాను ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన వాణిలోనికి వస్తాడు. వెంటనే ఆయన వానితో కలిసి భోజనం చేస్తాడు, వాడు ఆయనతో కలిసి భోజనం చేస్తారు, ఎంత సంతోషం అండి. కాబట్టి ఆయన వానితో కలిసి భోజనం చేయాలన్నా, వాడు ఆయనతో కలిసి భోజనం చేయాలన్నా, మొట్టమొదటి జరగవలసింది ఏంటంటే, వాడు హృదయంలోనికి ఆయనకు చోటు ఇవ్వాలి, ఆయనకు స్థలం ఇవ్వాలి, ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించాలి. అలాగున ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన హృదయంలోనికి వెళ్తాడు. అలా ఎప్పుడైతే ఆయనకు స్థలం దొరికినప్పుడు హృదయంలోనికి వెళ్తాడో అప్పుడే అద్భుతం జరుగుతుంది. ప్రియులారా, అక్కడున్న జనులందరినీ, జనసమూహం అంతటినీ, ప్రజలందరినీ పంపివేసి ఆయన లోపలికి వెళ్ళారు. ప్రియులారా, ఇప్పుడు నీలోనికి ఆయన రావాలంటే నీలోని వారిని పంపివేయాలి. అనగా దేన్ని పంపివేయాలి అనగా, లోకము, పాపము, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, దీనికి సంబంధించినవన్నీ నీలో నుండి తీసివేసి బయటికి పంపివేసినప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. అలా నీలోనికి వచ్చినప్పుడు అద్భుతం జరుగుతుంది. ప్రియులారా, మనం దేవుని వాక్యంలో మత్తయి సువార్త మొదటి భాగంలోను, లూకాస్ సువార్తలోను మనం చూస్తే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడి ఉంటాయి. యేసు ప్రభు వారికి జన్మించినప్పుడు ఆయన్ను పరుండబెట్టడానికి పశువుల తొట్టే ఆయనకు స్థలం ఇచ్చింది. ప్రియులారా, పశువుల తొట్టెను కోరుకున్న ఆయన నీ హృదయాన్ని కోరుకోడా? పశువుల తొట్టె కన్నా చిరాగ్గా ఉంటే ఉండొచ్చు నీ హృదయం, లేకపోతే కొంపు కొడుతూ ఉండొచ్చు నీ హృదయం, లేకపోతే పనికిరానిదిగా ఉండొచ్చు నీ హృదయం. అయితే పశువుల తొట్టెను కోరుకున్న ఆ దేవాతి దేవుడు నీ హృదయాన్ని కూడా కోరుకుంటున్నాడు. నీ హృదయంలోనికి కూడా ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఒకే ఒక్కటి చేయాలి, ఏంటంటే ఆయనకు స్థలం ఇవ్వాలి. పశువుల పాకగలిగిన ఆ యజమానుడు ఆ పశువుల పాకలో ఉండమని ఆయనకు దాంట్లో స్థలమిచ్చాడు.
ఇదిగో నీ హృదయానికి నీవు యజమానుడు కదూ, యజమానురాలు కదూ. అయితే నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించి రండి ప్రభు అనంటే నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. వస్తే ఏం జరుగుతుందో మీకు తెలియచేస్తాను ప్రియులారా. చాలామంది వాళ్ళలోనికి లేకపోతే వారి గృహాల్లోనికి ఆయనకి స్థలం ఇచ్చినప్పుడు ఆయన ఆహ్వానించి రెండయ్యా మా ఇంట్లో మాలో ఉండండియ్యా అని అన్న వాళ్ళందరి జీవితాల్లో చాలా అద్భుతాలు జరిగినాయి ప్రియులారా. అలా ఎవరెవరు ఎన్ని అద్భుతాలు పొందారో నేను సమయాన్ని బట్టి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. బహు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మీరు చూస్తే లూకాస్ వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అందరిలో కన్నా చాలా పొట్టిగా ఉంటూ ఉండేవాడు. అయితే అతడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు, అలాగనే చాలా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. అతని వృత్తి ఏంటంటే ప్రియులారా, కొందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు, అంటే పన్ను కట్టించుకునేవాడు, ట్యాక్స్ కలెక్టర్. ఈ విధమైన పని చేస్తూ ఉండేవాడు. అసలు అతని జీవితంలో డబ్బు ఖర్చు పెట్టడం ఏ పనైనా జరుగుతుంది, అంటే ఏ పనికైనా డబ్బు ఖర్చు పెట్టబడుతుంది అని అంటే ఇక ఆ పని చేయడు. డబ్బు దాయడమే అతని లక్ష్యం, డబ్బును సమకూర్చుకోవడమే అతని లక్ష్యం. 1 రూపాయి సంపాదించేది 4 రూపాయలు సంపాదించాలి అని కోరుకునే మనస్తత్వం కలిగిన వాడు. అయితే ఇతనికి ఒక ఆశ ఉంటూ ఉండేది ఎప్పుడును, ఏమని అంటే యేసు ప్రభుని నేను చూడాలి, ఆయన చూస్తే బాగుంటుంది. చాలామంది ఆయన చూడడానికి పరుగులు పెడుతూ ఉన్నారు, చాలా ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు, చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. నేను కూడా యేసయ్యను చూస్తే బాగుంటుందేమో అని అనిపించింది. అలా అనిపించినప్పుడు ప్రియులారా, అలా అనిపించింది కానీ డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేక ఎప్పుడొకప్పుడు చూద్దాలే మన ప్రాంతం ఎప్పుడొకప్పుడు రాకుండా ఉంటాడు ఆయన అని అనిపించి అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు తన చెవిలో పడింది ఒక మాట, ఏంటంటే నజరేయుడైన యేసు నేనుండే ప్రాంతానికి వస్తున్నాడు అని చెప్పి. ప్రియులారా, ఆ మాట వినగానే హృదయం అంతా సంతోషించింది, ఎగిరెగిరి గొంతులేశాడు. చాలా ఆనందం అనిపించింది. చాలా కాలం నుండి చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఈరోజు తీరిపోతుంది, నేను ఎలాగైతే యేసయ్యను చూస్తాను ఈరోజు అని అనిపించింది మనసులో. చాలా సంతోషం కలిగింది. ఇక పనులన్నీ చక్కబెట్టుకున్నాడు, చూడాలన్న మనస్తత్వంతో పరుగు పరుగును వెళ్ళాడు. ఏ దారి గుండా ఆయన వెళ్ళిపోతున్నాడో అక్కడ నుంచి ఉన్నాడు. నుంచుంటే చాలా రకాలైన ఆలోచనలు అతని హృదయంలో వస్తున్నాయి. ఏంటి ఆలోచనలు అంటే, అందరిలో నేను పట్టువాడిని కదా, ఒకవేళ నన్ను కొందరు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నానన్న ఆలోచనతో కూడా ఒకవేళ గెంటి వేయచ్చు, నన్ను చూడనివ్వకుండా చేయొచ్చు, లేకపోతే నేను పట్టువాడిని కాబట్టి చూడకుండా ఆయన దాటిపోవచ్చు, లేకపోతే ఇంత చాలా జనసమూహం యేసు ప్రభు వారి వెంట ఉంటారని చాలామంది చెప్పుకోవడం నేను విన్నాను. ఒకవేళ ఎక్కువ మంది జనసమూహం వస్తే వారిలో పలానా ఆయన యేసయ్య అని నేను ఎలా గుర్తుపట్టగలను అన్న ఆలోచనలు రకరకాలుగా పలు విధాలుగా వస్తూ ఉన్నాయి. అలా వస్తున్నప్పుడు అనిపించింది ఏమనంటే, సరే ఏదేమైనప్పటికీ ఇలా వస్తూ ఉండగా నజరేయుడైన యేసు అనో, లేకపోతే యేసు అనో, దావీదు కుమారుడు అనో, ఏదో ఒక విధంగా ఎవడొకడు పిలుస్తాడు, పిలిచినప్పుడు ఆయనే యేసు అని నేను చూస్తాను, సరిపోతుంది నాకు అని అనుకున్నాడు. అనుకుని ప్రియులారా అలా కూర్చుని ఉండగా ఒక ఆలోచన వచ్చింది, ఇలా కాదు కానీ చెట్టు మీదకి ఎక్కితే చాలా మంచిగా కనపడతాడు ఆయన అని చెప్పి ఒక నుచ్చును తీసుకుని చెట్టు మీద ఎక్కి మేడి చెట్టు మీద కూర్చున్నాడు ప్రియులారా. అలా కూర్చున్నప్పటికీ ఆ దారిన చాలా జనసమూహం వస్తున్నారు. జనసమూహం వస్తూ ఉంటే తక్కువ కాదండి ప్రియులారా, జనసమూహం వస్తుంటే దుమ్ము వెనకాల లెగుస్తూ ఉంది. విస్తారమైన జనం వస్తూ ఉంటే ఆందోళన మరీ అంత ఎక్కువైంది. నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఈరోజు ఇంకా ఆయన నేను చూడలేనేమో అన్న ఆలోచన వస్తూ ఉంది. ఒక పక్కనేమో ఖచ్చితంగా ఈరోజు ఎలా అయినా చూడాలి అని అన్న ఆలోచన కలిగింది ప్రియులారా. అలా ఆలోచన కలిగినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి హృదయాంతరంగాల్ని ఎరిగిన వాడు ఆయన ఒక్కడే అని అపోస్తుల కార్యంలో మనం చూడాలి. హృదయాంతరంగాలను పరిశీలన చేసేవాడు, అంతరంగం తెలిసిన వాడు మన దేవుడు మాత్రమే. గనుక మనుషులు పై స్వరూపాలని, పై మాటలని, పై ఉద్దేశాలని చూస్తూ ఉంటారు, కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడు. మనము యేసయ్యకు స్థలం ఇవ్వాలన్న మనసు ఉంటే చాలండి, ఇక యేసయ్యే మనలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ చెట్టు కింద యేసు ప్రభు వారు నిలబడినప్పుడు అనుకున్నాడు, అబ్బా నేను అనుకున్నట్టుగానే నా కోరిక నెరవేరేలా ఉంది, ఇక్కడ బాగా ఎండగా ఉంది కాబట్టి ఈ చెట్టు నీడన కొంతసేపు నుంచుంటారన్నమాట జనం. అయితే ఈ జనంలో యేసు ప్రభు వారు ఎవరో గుర్తుపట్టేచ్చు అని అనుకుంటే ప్రియులారా వెంటనే ఒక మాట ఏంటంటే, ఆయన అతని వైపు చూచి ఏమంటున్నాడు అంటే, జక్కయ్య చెట్టు త్వరగా దిగిరా అన్న మాట వినబడ్డది. వెంటనే చాలా సంతోషించేశాడు. త్వరగా ఎక్కడం అంటే కష్టంగా ఎక్కాడు, కానీ దిగడం అంటే చాలా సింపుల్గా దిగిపోయాడు. దిగిపోయి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నేడు
నేను నీ ఇంట ఉండవలసింది అని అన్నా. దానికన్నా గొప్ప భాగ్యం ఉందయ్యా అని చెప్పి యేసయ్యను ఆహ్వానించాడు, యేసయ్యను ఇంట్లోనికి తీసుకెళ్ళాడు. ప్రిలారు నేను చెప్పే విషయం ఏంటంటే, యేసయ్యకు అతడు తన హృదయంలోనే కాకుండా తన ఇంట్లో కూడా స్థలం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చూడ్డానికి చూసేసి ఏదో చోద్యం ఊరుకుందాం అనుకోలేదు, హృదయంలో చోటు ఇవ్వాలన్న మనసు అతనికి ఉంది. ప్రియులారా జాగ్రత్త వినండి, తప్పు చేసేవాడికి కూడా పాపం చేసేవాడికి కూడా అనిపిస్తుంది, ఛా నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి, నేను మంచిగా ఉండాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. తాగేవాడికి అనిపిస్తుంది, ఛా ఇక ఈ రోజు నుండి నేను ఇక తాగకూడదు. తిరిగేవాడికి అనిపిస్తుంది, ఛా నేను ఇలా తిరగకూడదు. చెడ్డ పనులు చేసేవాడికి, ఛా ఇంకా నేను చేయకూడదు అని అనిపిస్తుంది. అలాగనే చాలాసార్లు జక్కే కనిపించింది ఏమనంటే, ఛా నేను ఈ బ్రతుకు బ్రతకూడదు, ఈ జీవితం మంచిదిగా లేదు అని అనిపించింది. కానీ అతనికి ఉన్న ఆశ, డబ్బు మీద ఉన్న ఆ ఆలోచన యేసయ్యలోనికి రాకుండా చేసేస్తుంది. ప్రిలారా నువ్వు దేని మీద నీ ఆశ పెట్టుకున్నావు, నీ ఆశ దేని మీద ఎక్కువగా కేంద్రీకరిస్తున్నావు, అది యేసయ్య దగ్గరికి రాకుండా, యేసయ్యకు స్థలం ఇవ్వకుండా యేసయ్యకు నిన్ను దూరం చేసేస్తుంది. అదే నువ్వు ఆలోచన చేసి ఏది నిన్ను యేసయ్యకు దూరం చేస్తుందో దాన్ని నీకు దూరం చేసుకుని యేసయ్యకు దగ్గరవి, నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తే నీ జీవితంలో వెంటనే దేవాతి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. వెంటనే చూడండి, ఈ జక్కయ్య అనే ఈ వ్యక్తి యేసయ్యకు తన హృదయంలోనే కాకుండా తన ఇంటిలోనూ కూడా చోటిచ్చాడు. ప్రియులారా వెంటనే ఆయన వచ్చి ఆ విందులో ఉన్నప్పుడు అంటున్నాడు, నీవును అబ్రహాము కుమారుడివే అని అతనితో మాట్లాడినప్పుడు, ప్రియులారా జాగ్రత్తగా వినండి, వెంటనే మహదానందం కలిగింది ప్రియులారా. ఎందుకనంటే నేను ఎవరి దగ్గర అయితే 4 అంతలు తీసుకున్నానో వారికి ఇచ్చేస్తాను తిరిగి, 4 అంతలు ఒక అంత తీసుకుంటే 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను అని అన్న మాట ఎప్పుడైతే విన్నాడో, నీవును అబ్రహాము కుమారుడివే అన్నాను. ప్రియులారా అబ్రహాము సంతానంలో ఒకనిగా ఈ జక్కయ్య మార్చబడ్డాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం, రక్షణ కలిగింది, అతడు ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక తీరింది. అంతేకాదు ప్రియులారా అబ్రహాం కుమారునిగా మార్చబడ్డాడు. ఇన్ని ఆధిక్యతలు ఎలా వచ్చేసినాయి అంటే, యేసయ్యకు తన హృదయంలో చోటిచ్చాడు, తన ఇంట్లో చోటిచ్చాడు. నీవు కూడా నీ గృహంలో నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తే నీవును అబ్రహాము కుమారుడు అవుతావు. నీ ఇంటికి కూడా ఈరోజే రక్షణ వస్తుంది, నీవు కూడా రక్షించబడిన వ్యక్తిగా మార్చబడతావు. నీకు రక్షణ అనేది ఉంటే ఏమి భయాందోళన అనేది నీ హృదయంలో ఎంతమాత్రం ఉండదు. ఒకసారి ఒక దైవజనుడు ఒక వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే ప్రిల్లరా ఆ సముద్రపు మధ్యలోనికి వెళ్ళిన తర్వాత సముద్రం అంతా గలిబిలి మారిపోయింది, వైఖరి అంతా, తుఫాను, గాలి ఆ సముద్రంలో ఆ వాడను కొడుతుంది. ఆ దైవజనుడికి చాలా భయం అనిపించింది, ఆందోళన కలిగింది, ఈ రోజుతోటి నా జీవితం అయిపోయింది, ఈ సముద్రంలో నా బ్రతుకు ముగిసిపోతుంది అన్న ఆందోళన, భయము, అందరిలోనూ ఆ భయం ఉంది. కనుక వాడలు ఏవైతే సరుకులు ఉన్నాయో ఆ సరుకులన్నీ తీసివేసి తేలిక చేయడానికి చూస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా తేలిక చేస్తే, ఏదో ఒక విధంగా ఒడ్డుకు చేరితే ప్రాణాలు కాపాడుకుందామని. అయితే ప్రియులారా కొందరైతే ఉన్నారు ఆ ఒక చోట కూర్చుని దేవుని స్తుతిస్తూ చక్కగా పాటలు పాడుతూ సంతోషిస్తూ ఉన్నారు. అలా సంతోషిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఈ దైవజనుని ఆలోచన, ఈ దైవజనుని చూపు ఎవరి మీదకి వెళ్ళిందంటే ఆ గుంపు మీదకి వెళ్ళింది. ఆ గుంపు ఏ గుంపు అంటే రక్షించబడిన గుంపు. ఆ గుంపు ఏ గుంపు అంటే యేసయ్యకు స్థలం ఇచ్చిన గుంపు. ప్రియులారా వెంటనే వెళ్ళిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. ఏమని అడిగాడంటే, వీళ్ళందరూ వాడలో ఉన్న వాళ్ళందరూ చాలా భయంతో, చాలా టెన్షన్తో, చాలా ఆందోళనతో ఉన్నారు. అయితే మీరు మాత్రం ఏ భయం లేకుండా, ఏ టెన్షన్, ఏ ఆందోళన లేకుండా ఎందుకని ఇంత సంతోషంగా ఉండగలిగారు అని అంటే, వాళ్ళు అప్పుడు చెప్పారు, ఇదిగో యేసుక్రీస్తు నామములో మేము బాప్తిస్మం పొందాం, మేము రక్షించబడ్డాం, బ్రతుకున్నామా ఒడ్డుకు చేరతాం, మా ఇళ్ళకు మేము వెళ్తాం, చనిపోయామా ప్రభు చెంతకు చేరతాం అని అన్నారు. వెంటనే అతనికి అనిపించింది, నాకు రక్షణ లేనందువలననే కదా నాకు ఈ ఆందోళన, నాకు ఈ భయం అని పంచి, ప్రిలరా ఒడ్డుకు చేరగానే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాడు. నీవు కూడా దైవజనుడుగానో, లేకపోతే సంఘ పెద్దగానో, లేకపోతే సంఘంలో శ్రేష్టమైన పాత్రలు పోషించే వ్యక్తిగానో ఉన్నావేమో, అయితే నువ్వు రక్షించబడకపోతే, నీ హృదయంలో యేసయ్యకు చోటు లేకపోతే ఇప్పుడే నీ ప్రాణం పోతే ఎక్కడుంటావు?
ఒక్కసారి నీకు నీవు పరిశీలన చేసుకుని యేసయ్యకు నీ హృదయంలో చోటిస్తే, స్థలమిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అలాంటి అద్భుతం చెక్కే పట్ల జరిగింది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యలో ఉన్నాడు. నేను వెళ్ళడం మీకు మంచిది, ఎందుకనంటే మీ మధ్యలోనికి మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నాడు. యేసు ప్రభువారు వాళ్ళ మధ్యలో ఎలాగన శరీరధారిగా ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా అలా ఉన్నారు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యలో మనలో ఉన్నారు. ఆనాడు జక్కయ్య నమ్మి విశ్వసించి ఆయనకు స్థలం ఇచ్చినప్పుడు అద్భుతం జరిగింది. ఈనాడు కూడా ఈ వాక్యం వింటూ ఉండగానే నీ హృదయం అనే ఇంటిలో ఆయనకు చోటిస్తే, ఆయనకు స్థలం ఇస్తే అద్భుతం నీ పట్ల కూడా జరుగుతుంది. నీ ఇంటికి కూడా రక్షణ అనేది కలుగుతుంది. నీ జీవితంలో కూడా అద్భుతం అనేది జరుగుతుంది. ప్రియులారా, ఒకనొక సమయంలో చాలామంది అక్కడ కూడుకుని ఉన్నారు. అయితే వ్యాపారం చేసుకుంటున్న ఒక స్త్రీ వ్యాపారం చేసుకుంటూ వెళుతుంది. వెళుతున్న సమయంలో దేవుని మాటలు వినిపించినాయి. అలా వినిపించగానే అనిపించింది, నేను కూడా కొంతసేపు కూర్చుని వాక్యం వింటే బాగుంటుందేమో అని. అలా కూర్చుని వాక్యం వింటూ ఉండగా ఆమె హృదయం తెరవబడింది. ప్రియులారా, అంటే ఆమె హృదయంలో ఆటోమేటిక్గా ఆయనకు స్థలం అనేది ఏర్పడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె హృదయం తెరవబడినప్పుడు ఇదిగో నేనును నా ఇంటి వారును ప్రభునందు విశ్వాసం ఉంచిన వారని మీరు అనుకుంటే ఒకసారి మా ఇంటికి రండయ్యా అని పౌలు గారిని ఆహ్వానించింది. ప్రియులారా, అలాగను పౌలు గారిని ఆహ్వానించినప్పుడు, తన ఇంట్లోనికి పౌలు గారు వెళ్ళినప్పుడు లూదియా ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఇదిగో ఈ సమయంలో నువ్వు ఏ స్థలంలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నావో, నువ్వు ఏ స్థలంలో ఉండి ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ గందరగోళ స్థితిలో ఉన్నా, నీవు యేసయ్యకు చోటిస్తే, నీ హృదయంలో యేసయ్యకు స్థలమిస్తే, ఆయన నీలోనికి వస్తే నీ బ్రతుకు, నీ గమ్యం, నీ జీవితం అంతా ఆయన మార్చేస్తాడు. అల్ల కొల్లాలతో కూడిన పరిస్థితులన్నిటినీ తీసివేసి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం నీ పట్ల జరిగించి తన మేలుల చేత నింపి తన కృపలో నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు చేయవలసిన పని ఒక్కే ఒక్కటి అదేంటంటే, యేసయ్యకు నీ హృదయంలో స్థలం ఇవి, నీ జీవితంలో స్థలం ఇవి, నీలో స్థలం ఇవి, నీ ఇంట్లో స్థలం ఇవి. అలా ఆయనకు ఎప్పుడైతే నీలో స్థలం దొరుకుతుందో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడం, ఆశ్చర్యకార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. ప్రియులారా, మనం అపొస్తలుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన ఒక కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఒకనొక సమయంలో దేవుని సందులోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, కొర్నేలి నీ ప్రార్థన నాకు వినబడింది, నువ్వు చేసిన ధర్మకార్యాలు, నువ్వు చేసిన మంచి పనులన్నీ నా సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరిని అని ప్రభువు చెప్పి, ప్రభువు అంటున్నారు, ఇదిగో చర్మకారుడైన సీమోని ఇంటికడ దైవజనుడు ఉన్నాడు, అతన్ని ఇంటికి పిలిపించుకో అని అన్నాడు. పిల్లరా, వెంటనే కొర్నేలి ఇద్దరు దాసులను పంపి పేతురు గారిని ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు ఎంత అద్భుతమైన మాట అక్కడ రాయబడింది అంటే, పేతురు గారు రాగానేనంట అతనికి సాష్టాంగ నమస్కారం చేశారంట. అంటే హృదయపూర్తిగా పేతురు గారికి ఇంట్లో రావడానికి అవకాశం అనేది, అంటే ఆహ్వానం అనేది తెలియచేశాడు. పిల్లరా, చాలామంది నోటితో పైపైన రండి అన్నట్లుగా ఏదో అంటారు, కానీ హృదయపూర్వకంగా నీవు యేసయ్యను ఆహ్వానిస్తే మనస్ఫూర్తిగా అక్కడ రాయబడింది ఏమనంటే, సాష్టాంగపడి నమస్కారం చేసి రెండయ్యన హృదయంలో అన్న విధానాన్ని దేవుని పట్ల మనం చూపించాలి. అలా మనం చూపించినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అలాంటి ఆశ కూడా నీకు కూడా ఉంటే నీ హృదయంలోనికి కూడా యేసయ్య రావడానికి ఏ ఆటంకం ఉండదు. నీలోనికి ఆయన వస్తే అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ప్రియులారా, ఆశ్చర్యకార్యం జరుగుతుంది. నీ జీవితంలో, నీ హృదయంలో ఏముంచుకున్నావు, ఏముంచుకుని యేసయ్యను ఆహ్వానించలేకపోతున్నావు ఒకసారి ఆలోచించి, అవన్నీ ఉంచుకోవడం ద్వారా నీకేమీ ప్రయోజనం కాదు. ప్రియులారా, నువ్వు ఆయనకు చోటిస్తే, నువ్వు ఆయనకి అవకాశం ఇస్తే, ప్రియులారా పరలోకంలో నీకు ఆయన చోటిస్తాడు. ఈ భూమి మీద నీవు దేనికో చోటిచ్చావా, నీ స్థలం ఎక్కడో చెప్పమంటారా, చనిపోయిన తర్వాత నరకంలో. పాపానికి చోటిస్తున్నావేమో, లోకానికి చోటిస్తున్నావేమో, లోక సంబంధమైన కార్యాలకి నువ్వు చోటిచ్చే వ్యక్తిగా ఉన్నావేమో, లేకపోతే డబ్బుకి చోటిస్తున్నావేమో, దేనికి నువ్వు చోటిస్తున్నావు, స్థలం ఇస్తున్నావు. ఈ లోక సంబంధమైన వాటికి దేనికి స్థలం ఇచ్చినా నువ్వు ఉండే స్థలం చనిపోయిన తర్వాత నరకమే. ఈ సమయంలో నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. యేసయ్యా,
ఇంతవరకు నేను వేటి కొరకు ప్రయాసపడి ప్రాకులాడి వేటినో తెచ్చుకున్న హృదయంలో ఉంచుకుని వాటికి స్థలం ఇచ్చాను. అయితే ఈ సమయంలో నీ వాక్యం విన్నాను, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడారు. ఈ సమయంలో వేరే వాటికి దేనికి నా హృదయంలో కానీ నాలో కానీ చోటు ఉండకూడదు, స్థలం ఉండకూడదు. నీవే నా హృదయంలో ఉండాలి, నివసించాలి. నా హృదయం అనే సింహాసనం మీద మీరే ఆసీనులు అవ్వాలి అని దేవుని అడగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువ, నీ పిల్లలందరినీ మీరు ప్రేమిస్తున్నారు అందని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ ప్రేమను వెల్లడిపరిచారు. ఎలా అంటే ప్రభువ, ఇదిగో నీ హృదయంలో నాకు స్థలమిస్తే నేను నీ హృదయంలోనికి వస్తాను, నీలో నాకు స్థలమిస్తే నీలోనికి నేను వస్తాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు స్థలమిస్తే నీలోనికి వచ్చి నీ జీవితాన్ని మారుస్తాను, నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాను అని చెప్పి మాతో మాట్లాడారు. ఇదిగో ఈ భూమి మీద ఉండగా నీవు నాకు నీ హృదయంలో స్థలమిస్తే, నీవు అక్కడికి వచ్చిన తర్వాత నేను పరలోకమందు నీకు శ్రేష్టమైన స్థలమిస్తాను అని ఒక మంచి ఉపదేశాన్ని మాకు చేశారు. అందును బట్టి దేవా నిన్ను స్తుతిస్తున్నా. ఎందరైతే ప్రభువా వేటుకు ఇంతవరకు స్థలం ఇచ్చాము, కానీ ఇక మీదట వేటికి మేము స్థలం ఇవ్వం, నీకే మాలోను మా హృదయంలోను స్థలం ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారో వారందరిలో ప్రవేశించండి. వారితో కూడా మీరు ఉండండి, మీతో కలిగే సంతోషం వారికి పంచిపెట్టండి. అబ్రహాం ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషించాడో, అవును ప్రభువ, వారి హృదయం అనే ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు అబ్రహాము కలిగిన అటువంటి సంతోషం నీ బిడ్డలు కూడా పొందుకున్నట్లు సహాయం చేయమని. నేను ఈ మాటలు ఏ చోట నుండి ఏ సమయంలో ఏ విధమైన రీతిలో ఉండి విన్నా నీకు చోటిస్తే అద్భుతాలు జరుగుతాయన్న మనస్తత్వం వాళ్ళకు కలిగించి నేను వారి హృదయంలో నుండి చెడ్డవాటినన్నింటినీ బయటికి పంపివేసి నిన్ను ఆహ్వానించి దీవెన పొందడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అని దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ ఆశీర్వాదం మీకు తోడయండి. మీ గుప్పెడంత గుండెలో యేసయ్యకు స్థలముండునుగాక. ఆమేన్.